కొన్ని మూవీస్లో ఏంటంటే ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ ఇంట్రడక్షన్ కంటే సెకండ్ ఇంట్రడక్షన్ ఇచ్చా హై వేరే లెవెల్ ఉంటుంది ఇట్ మే బీ డ్యూయల్ రోల్ అయినప్పుడు సెకండ్ రోల్ ఎంట్రీ అవ్వచ్చు లేదా ఒకటే క్యారెక్టర్లోని రెండు వేరియేషన్స్ ఉంటే ఆ సెకండ్ వేరియేషన్ ఎంట్రీ అవ్వచ్చు అలా అన్నమాట అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఒక వీడియో చేసాం ఆ వీడియోకి సంబంధించిన పార్ట్ టూ అన్నమాట ఈ వీడియో ఆల్రెడీ చేసిన వీడియోని ఎండ్ కాల్స్లో ఇస్తాను ఒకవేళ ఇంకెవరైనా చూడకపోతే వాళ్ళు మిస్ అవ్వకుండా చూసేయండి డెఫినెట్లీ మీకు నచ్చుద్ది సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఏటో అర్థమైపోయినట్టు ఉంది ఇంకా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు కుమారి అంటే ఏదో చెప్తారట వినేయండి మీరు మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫైవ్ కే లైక్స్ టార్గెట్ ఎక్స్ట్రా ఓకే అర్థమయ్యింది కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ కే లైక్స్ చేసేయండి సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వాయిస్ వాలేట్ మామ ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ నంబర్ సెవెన్ రబల్ కీపింగ్ ది రిజల్ట్ అసైడ్ ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మామ ఆల్సో లాజిక్స్ కూడా మర్చిపోవాలనుకోండి అయితే ఫస్ట్ ఆఫ్ అంతా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే చేసే పనులంతానా వేరువేరుగా ఉంటాయి అన్నమాట సడన్ సడన్గా కోపంతో రగిలిపోతూ ఉంటారు అమ్మాయిని పడేయడానికి కథలల్లేస్తూ ఉంటారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఆల్సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ సగం అయ్యేసరికి ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఏదో కొంచెం తేడా ఇరుకు అని చెప్పి ఉన్నారన్నమాట ఆడియన్స్ని ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేసేలాగా ఒక్క సీను పడట్లేదు ఒక్క ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు అలాంటి టైంలో వాళ్ళకి హై అవ్వడానికి బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ లో గ్లాసెస్ పెట్టుకొని అలా స్టైల్గా సిగర్ కాల్చుకుంటూ నడుచుకుంటూ ఆ కటౌట్ వస్తూ ఉంటే ఉంటుంది మామా ఫ్యాన్స్కి అయితే ఆ లుక్ ఇప్పటికీ మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పాలి ఇది రబల్ అంటే ఇది రబల్ ఇంట్రొడక్షన్ అంటే అని చెప్పి ఫీల్ అయ్యారన్నమాట అలా ఒక రేంజ్ లో హై వస్తుంది అన్నమాట సీన్ చూసిన తర్వాత అలా హైలోకి వెళ్ళిన ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత డమాల్ అని చెప్పి నేల మీద పడిపోయారు అనుకోండి అది వేరే విషయం కానీ మూవీలో ప్రభాస్ గారి సెకండ్ ఇంట్రడక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇప్పటికీ సినిమా ఫ్లాప్ అయినా సరే చాలా మందికి ఈ సీక్వెన్స్ మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పచ్చు నెంబర్ సిక్స్ పోకరి పండుగాడు ఒక రౌడీ బ్యావర్స్గా ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు అవుట్ అండ్ అవుట్ టైటిల్కి తగ్గట్టుగానే పెద్ద పోకిరిగాడు ఆలీ మీట్ అవుతాడు వాళ్ళ మధ్య ఇష్యూస్ వస్తాయి కూడా మనకు అసలు డౌట్ రాదు వీడు ఒక పోకిరిగా రా టైటిల్కి తగ్గట్టుగానే పక్కా పోకిరి వీడు అని అనుకుంటూ ఉంటాం అలాంటి టైంలో మమ ప్రీ క్లైమాక్స్లోని నాజర్ గారి సీక్వెన్స్ వస్తుంది ప్రకాశ్ రాజు గారు ఎవడు వాడు అని అడిగితే కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ బ్యాచ్ నెంబర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రైన్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్ ఆఫ్ సూర్యనారాయణ నారాయణ దీని ఈ యొక్క డైలాగ్ వచ్చినప్పుడు సడన్ గా పోలీస్ డ్రెస్ లో మహేష్ బాబు గారిని చూడగానే ఆడియన్స్ కి అయితే ఫ్యూజ్ ఎగిరిపోయాయి రేపు ఓకిరిక విడు పోలీస్ అంట అని చెప్పి ఒక్కసారిగా అందరికి బుర్రపడైపోయింది అనమాట టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రివ్యూల్ ఇది దానికి తోడు అక్కడ మణిశర్మ గారి బీజియం ఉంటది ఇచ్చారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేమన్నట్టుగా అన్నట్టుగా ఉంటదన్నమాట నెంబర్ ఫైవ్ యమదొంగ యాక్చువల్లీ ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీనే ఎపిక్ ఉంటుంది ఆయన కెరియర్లో ఊసర వెళ్ళి ఆర్ఆర్ఆర్ మూవీస్ కాకుండా నాకు పిచ్చెక్కిచ్చిన ఇంట్రడక్షన్ సీన్ ఏదైనా ఉందంటే అది యమదొంగ మూవీనే అప్పటికే ఏంటంటే తో పాటు ఫ్యాన్స్ కూడా ఫెడప్ అయిపోయారు ఏంటన్నా ఎంత లావుగా ఉన్నావో ఇలా లావుగా ఉంటే ఎలా అని చెప్పి బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఏ వ్యక్తిని చూసి ఏంట్రా ఇంత లావుగా ఉన్నాడు అని చెప్పి కామెంట్స్ చేశారు ఆ వ్యక్తిని ఈ మూవీలో చూసిన తర్వాత ఏం ఉన్నాడ్రా అని చెప్పి పొగడతాం మొదలు పెట్టారు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారి ట్రాన్స్ఫర్మేషన్ రిసెంబల్ చేస్తూ ఉంటదన్నమాట ఆయన ఇంట్రడక్షన్ సీన్ సరే మనం ఇప్పుడు మాట్లాడాల్సింది సెకండ్ ఇంట్రో కోసం కాబట్టి లోకల్లోని యముడని చెప్పి నాటకం ఆడటం చిత్రగుప్తుడు అది చూసి నమ్మేయటం అప్పుడే యమపాసాన్ని బయటకు తీసి టేక్ దిస్ పాసం ప్రభు అని అంటే ఐఎమ్ జస్ట్ హ్యూమన్ సోల్ బాబు అని చెప్పిన వినకుండా చేతిలో పాయసం పెట్టినంత తీసిగా యమపాసం పెట్టేస్తారన్నమాట ఆల్ ఆఫ్ అ సడన్ ఏమవ్వద్దంటే ఎవరో పట్టుకొని లాగేసినట్టు వెనక్కి వెళ్ళిపోవడం ఫుల్లుగా ఆ ప్లేసు పొగతో నిండిపోవడం ఆ చోటు నుంచి యముడిలాగా రాజా బయటకు వస్తాడు ఏదేమైనా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ గెటప్ లో ఏమైనా మామ ఆ నడక ఆ రూపం ఆ తేజస్సు లిటరల్లీ ఆయన తాతగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారినే గుర్తు చేశారనుకోండి తాతకి తగ్గ మనబుడని చెప్పి ప్రూవ్ చేసేసుకున్నారు అక్కడ ఇన్ఫాక్ట్ దిస్ మూవీ ఇస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ టు సే దట్ జూనియర్ ఎన్టీఆర్ గారు పౌరాణికం సినిమాల్లో ఎర్రగా దేస్తారు అని చెప్పడానికి మీలో ఎంతమంది ఆయనని పౌరాణికం సినిమాల్లో చూడాలని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఏ రోల్ చేస్తే బాగుంటుందో అనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి నెంబర్ ఫోర్ విక్రమార్కుడు మూవీ బిగినింగ్ నుంచి మనం అత్తిలి సత్యబాబుని మాత్రమే చూస్తాం మధ్యలో రాతోడు వచ్చినా సరే నార్మల్గా చూపిస్తారన్నమాట ఫస్ట్ హాఫ్ సగం వరకు ఫన్ను తర్వాత ఎమోషను కానీ జనానికి మాత్రం విక్రమార్కుడు ఎక్కడా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ అప్పుడు వస్తుంది మామ మా సీక్వెన్స్ రచ్చ మామూలుగా ఉండదు సత్యబాబుని ఏ చేస్తారేమో అని అనుకుంటున్న టైంలో బిల్డింగ్ పై నుంచి ఆయుధం పట్టుకొని సర్రమని కిందకు దూకిన తర్వాత ఒక డైలాగ్ వదులుతారు చావుని చూసి భయపడ్డానికి మీలా అల్లాటప్పగా గల్లీలో తిరిగే గోండా కొడుకుని అనుకున్నారా రాథోడ్ విక్రమ్ రాథోడ్ అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి విక్రమ్ రాతుడు సంభవమే ఇక ఇక్కడ మనం అస్సలు సిసలైన విక్రమార్కుడి ఇంట్రడక్షన్ అయితే చూస్తాం వన్స్ అగైన్ ఈ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది మామ మీలో ఎంతమంది ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి ఇంకా నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పే ముందు చిన్న అంతరాయానికి క్షమించాలి మన ఫ్యాక్స్ ఛానల్ లింక్ ని కామెంట్స్లో పిన్ చేసి పెట్టాను మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ని షార్ట్స్ రూపంలోని ఫుల్ వీడియోస్ రూపంలోని అవైలబుల్ అవైలబుల్గా మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నాం ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే మంచిది ఒకసారి విజిట్ చేసి చూడండి లేదు మామ ఛానల్లో ఏదో తక్కువ అవుతుంది అనుకుంటే రీసెంట్ వీడియోస్లో మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ దమ్ నెంబర్ త్రీ ఆర్ఆర్ఆర్ మూవీ మొదటిగా ఈ మూవీలో ఇంట్రడక్షన్ సీన్సే టెర్రఫిక్ ఉంటాయి మామ పులిని పట్టుకొని బంధించిన పులి లాంటి మొనగాడు ఆ పులిని వేటాడి పట్టుకోవడానికి అని చెప్పేసి ఒక వేటగాడు ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ వాళ్ళ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ అనమాట ఇద్దరికి డిఫరెంట్ మోటివ్స్ ఉంటాయి భీమ్ మోటివ్ మొత్తం ఫస్ట్ లో ఉంటే రామ్ మోటివ్ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది అందుకే భీమ్ యొక్క సెకండ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది ప్యాలెస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలా అని చూస్తూ ఉంటే జెన్ని ప్యాలెస్లోకి భీమ్ని ఇన్వైట్ చేయటం ఆ తర్వాత ప్లాన్ చేసి తో కలిసి ప్యాలెస్లోకి రావటం అక్కడ యానిమల్స్ వ్యాన్కి అటాచ్ అయినటువంటి లో నుంచి తో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది ఆ షార్ట్ ఉంటుంది మామా ఎపిక్ అంతే ఆ ఐడియా ఎలా వచ్చిందో కానీ ఎప్పటికీ నా మైండ్లో నుంచి పోవట్లేదు అనుకోండి ఇంకా సెకండ్ హాఫ్ రామ్ కోసం అని చెప్పాను కదా భీమ్ ఏంటంటే జైల్లో ఇరుక్కొని ఉన్న తన అన్నని కాపాడి బయటకు తీసుకొని వచ్చి కాషాయ వస్త్రాలు విల్లు బాణం ఇచ్చి రామరాజుని నిజంగానే శ్రీరాముడిలో మారుస్తాడన్నమాట భీమ్ అప్పుడు కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో రామ్ కాస్త సీతారామరాజులా మారి ఎంటర్ అవుతాడు మామ దెబ్బకి థియేటర్స్ అయితే బతలైపోయాయి అనుకోండి నార్త్ ఆడియన్స్ అయితే నిజంగానే శ్రీరాముడిని స్క్రీన్ మీద చూస్తున్నామన్నంతగా హై ఫీల్ అయ్యారన్నమాట ఆ రేంజ్లో ఉంటుంది మరి ఆ సీక్వెన్స్ నెంబర్ టూ లెజెండ్ మామూలుగానే బాలయ్య బోయ్పాటి కాంబినేషన్ అంటేనే వేరే లెవెల్ ఉంటుంది అలా వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి రెండో మూవీనే లెజెండ్ ఫస్ట్ ఆఫ్లో సెకండ్ బాలయ్య ఎంట్రీ జగ్గుబాయ్ ఎంట్రీ ఫ్యామిలీ ఫన్ను వెలనిజం అన్ని ప్యాక్ అయ్యి ఉంటాయి కానీ ఏదో మిస్సింగ్ ఎక్కడ్రా మా లెజెండు అతను వస్తే విలన్స్కి ది ఎండు అని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట అప్పుడే బాలయ్య ఫ్యామిలీ మీద అటాక్ తర్వాత బాలయ్య మీద అటాక్ పాపం బామ్మగారేమో బాధతోని భగవంతుడా అని చెప్పి వేడుకుంటూ ఉంటే డిఎస్పి ఇచ్చే బద్దలైపోయే తోని మెయిన్ బాలయ్యాబు ఎంట్రీ ఉంటుంది మామా గూస్ బంప్స్ అన్న వర్డ్ కూడా చాలా చిన్నది ఆ రేంజ్ లో హై వస్తుంది అన్నమాట ఆ సీక్వెన్స్ చూసాక అండ్ చెప్పాను కదా లెజెండ్ వచ్చిన తర్వాత కి ది ఎండ్ అని ఒక్కొక్కడిని నరుకుంటూ పోయిన తర్వాత లాస్ట్ లో బాబు రేంజ్ లో పవర్ఫుల్ డైలాగు ఫైనల్గా వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అబ్బబ్బా లిటరలీ ఇప్పటికీ ఆ సీక్వెన్స్ని చూసినా సరే పిచ్చ హై వస్తుంది అనుకోండి అండ్ ఫైనలీ నెంబర్ వన్ బాహుబలి వన్ నిజం చెప్పాలంటే బాహుబలి వన్లోని ప్రభాస్ గారి ఇంట్రో చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఆడియన్స్ మాత్రం ఆ విజువల్స్కి తర్వాత వచ్చే శివలింగం సాంగ్కి నెక్స్ట్ కొండెక్కుతారు కదా ఆ సీక్వెన్స్కి కథని బిల్డ్ చేసే ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట కానీ ప్రభాస్ గారికి పడాల్సిన సాలిడ్ ఎలివేషన్ ఇంకా పడటం లేదేంటా అని చెప్పి పాపం ఫ్యాన్స్ ఏంటంటే బాగా ఈగర్ గా వెయిటింగ్ అనమాట అప్పుడే అవంతికాకి బదులు మాహిష్మతిలోకి తాను వెళ్తానని చెప్పి శివుడు అంటాడు అలా పంచభూతాల్ని దాటుకొని శివుడు మాహిష్మతిలోకి ఎంటర్ అవుతాడనమాట కొడుకు రాకని గ్రహించిన దేవసేన మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు తిరిగొచ్చాడు బాహుబలి తిరిగొచ్చాడు అని చెప్పగానే శివుడు బాహుబలి లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది మామ అక్కడికి ఏరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అవుట్ స్టాండింగ్ అంతే పిచ్చెక్కిపోయారు జనం నిజానికి ఏంటంటే ముందుగా దీన్నే ఇంటర్వెల్ సీన్ కింద అనుకున్నారట పంచభూతాల్ని దాటుకొని మహేంద్ర బాహుబలి మాహిష్మతిలోకి ఎంటర్ అవుతాడు అన్నట్టుగా కాకపోతే తర్వాత విగ్రహం సీక్వెన్స్ని ఇంటర్విల్ సీన్గా మార్చారన్నమాట సరే ఈ రెండు సీన్స్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఫైనల్లీ ఏంటంటే లిస్ట్ అయిపోయింది మామా పార్ట్ వన్ వీడియో లింక్ ని ఎండ్ కాచిలో ఇస్తానని చెప్పాను కదా సో వెళ్ళి చూసేయండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఆల్సో ఫైవ్ కే లైక్స్ టార్గెట్ చేసేయండి మామ మీరు ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తాను కదా కొత్త వీడియోలు చేయడానికి మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది మీరు కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమంటారు పైగా ఏంటంటే ఫైవ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాం అనమాట కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఏమంటారు ఉంటానైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్